హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన కృష్ణ క్యాంపస్ 2.0. లాస్ట్ వీడియోలో మనం బడ్జెట్ కాస్టింగ్లో ఫస్ట్ ఫర్ఫార్మా అలాగే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లమ్ని చూసాము. దాంట్లో మనం పర్ అవర్కి ఎంత కాస్ట్ చేస్తున్నామో అనేది మనకి తెలిసింది. ఇప్పుడు వచ్చేటప్పటికీ మనకి కొంచెం చేంజ్ చేసి, ప్రాబ్లమ్ని చేంజ్ చేసి నేను సెకండ్ మోడల్, ఇలాంటి మోడల్స్ కూడా ఉంటుంది చూసుకోండి. మ్యాక్సిమం ఇలాంటి మోడల్సే ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇలాంటి మోడల్స్ నేను పెడుతున్నాను చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికీ క్వశ్చన్ చదివేసుకుందాం డైరెక్ట్. మనం ఇంకా టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయండి. తర్వాత వచ్చేటప్పటికి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేసి అలాగే కింద కామెంట్ చేసినట్లయితే మాకు కొంచెం సంతోషం. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఎట్ 50% కెపాసిటీ ఈజ్ గివెన్. ఈ కింద ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది 50%కి సంబంధి కెపాసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారంట. తర్వాత వచ్చేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. ప్రిపేర్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అండ్ ఫోర్స్ ది కనుక్కోవాలి. ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్ 60%, 70%, 90% కెపాసిటీస్. మనం ప్రాఫిట్స్ ప్రాఫిట్ అయినా ఉండొచ్చు, లాస్ అయినా ఉండొచ్చు, అవి 60%, 70%, 90%కి కెపాసిటీ గల స్టేజ్లలో లెవెల్స్లో మనం కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూసుకునేప్పటికీ పర్టికులర్స్ అండ్ ఎక్స్పెన్సెస్ వెట్ 50% కెపాసిటీ, 50%కి మాత్రమే ఇచ్చారు మనకు కనుక్కోవాల్సిన 60, 70, 90. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు ముందే చెప్పాను, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో మనకి ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. దాన్ని డైరెక్ట్ అనేది తీసుకెళ్ళిపోయేసి మనం అక్కడ పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. శాలరీస్ కానీ రాసేసుకొని అంటే 360 and 70, 90లో ఇలాగే 50,000, 40,000, 16,000 ఈ నేమ్స్ తీసుకెళ్ళి పేస్ట్ చేసేస్తాం. మన తెలుసుకోవాల్సింది, మన క్యాలిక్యులేషన్ చేయాల్సింది మనిషిని షుడ్గా మన ఏరియబుల్ అండ్ సిమీ ఏరియబుల్ మీదే మనకి ఎక్కువ వర్కింగ్ అనేది ఉంటుంది. దాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేటప్పటికి మెటీరియల్కి 2 lakhs ఉంది, అలా లేబర్ వచ్చేటప్పటికి 50,000 ఉంది, అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 40,000 ఉంది. తర్వాత సెమీ ఏరియబుల్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చేటప్పటికి రిపేర్స్ అండ్ ఇండైరెక్ట్ లేబర్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసాయి. దీన్ని మనం 60, 70, 90% కనుక్కోవాలి. కింద ఏదో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఒకసారి చదువుకుందాము. దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది ఒకసారి తెలుస్తుంది. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ విల్ రిమైన్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ ద కెపాసిటీస్. ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఏంటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఓకే. మనకి ఇంకేమైనా రేస్ చేస్తాడు అంటే ఎక్కడ ఏమైనా చేంజెస్ చేసేటప్పుడు ఆ ఏరియబుల్కి ఆ పర్టికులర్ పార్ట్కి మాత్రమే నేమ్ చెప్పి మనకి చేస్తాడు. ఏంటంటే సెమీ ఏరియబుల్ ఎక్స్పెన్సెస్ విల్ నాట్ బి చేంజ్డ్ బిట్వీన్ 75% and 65% కెపాసిటీ విల్ రేజ్ బై 10%. 75% and 65% ఉన్న వాటిని మనం 10% ఇంక్రీజ్ చేసుకోవాలి. బిట్వీన్ 60% and 70% కెపాసిటీస్ ఏ ఫర్దర్ ఇంక్రీజ్ 5%. 60% అలాగే 75% ఉన్న కెపాసిటీలకి మనం ఇంకొక 5%ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గమనించుకున్నట్లయితే 45 నుంచి 60 ఉన్నప్పుడు 10 ఇంక్రీజ్ చేసాము. ఇప్పుడు 70 కూడా 40 నుంచి 60 ఉంటుంది కదా, ఆ 10 ప్లస్ 60 నుంచి 70 ఉందో అది ఆ కెపాసిటీకి ఇంకొక 5ని యాడ్ చేసుకోవాలి. ముందున్న 10 ఇప్పుడు వచ్చి 10%ని యాడ్ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాము. ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది వెన్ కెపాసిటీ గ్రాస్ 75 దాటితే మనం 5% అనేది యాడ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎస్టిమేటెడ్ సేల్స్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ కెపాసిటీస్ ఆర్ 60%లో ఉన్నప్పుడు సేల్స్ 1 lakh 11 lakh ఉంది, 70% వచ్చినప్పుడు 13 lakh ఉంది, 90% వచ్చేటప్పటికి 15 lakh అనేది అమౌంట్ ఉంది. ఇప్పుడు మనం వర్క్ చేయాలి కదా, నోట్ వర్క్ అనేది వర్కింగ్ నోట్ చేసుకుంటాం. ఫస్ట్ వేరియబుల్ మనం ఒక సీక్వెన్స్ పార్ట్ చేస్తున్నాం కాబట్టి వర్కింగ్ సంబంధించి ఏమున్నాయి, మెటీరియల్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2 lakhs అనేది ఉంది మనకి. ఇప్పుడు 50% తెలుసు మనం, 60% కనుక్కోవాలి, 70% కనుక్కోవాలి, 90% కనుక్కోవాలి. మీరు ఇంతకుముందు తెలిసినట్లయితే మనం
మనకి తెలిసిన పర్సంటేజ్ని కింద వేసుకుంటాము, మనకు కనుక్కోబోయే పర్సంటేజ్ని పైన వేసుకుంటాము. మనకు తెలిసిన పర్సంటేజ్ 50% అండ్ మనకు కనుక్కోవాల్సింది 60% ఇంటూ దానికి సంబంధించిన అమౌంట్ నేను చేసుకున్నట్లయితే మనకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకోవట్లేదు, మీరు ఒకసారి చూసేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ సేమ్ అలానే, ఎందుకంటే టైం అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ 50% మనకు తెలుసు అది 2 lakh అని, అదే 60% అయితే ఎంత అవుతుందంటే 2 lakh 40 thousand అవుతుంది. ఇప్పుడు 70 lakhs అనేటప్పటికి 2 lakh 80 thousand అయింది, 3 lakh 60 thousand వచ్చేటప్పుడు 90% అయిపోయింది. ఇలాగే అన్నిటి చేసేస్తాము. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లంలో సెమీ, మన సెమీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా అంటే పర్సంటేజ్ కడతాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి చేంజ్ చేశారు కాబట్టి దాన్ని సపరేట్గా వేద్దాము. 70% లోపల ఉన్న వాళ్ళకి, సారీ 70% లోపల ఉన్న వారికి మనం 10% అనేది కన్సిడర్ చేస్తాము. 75 మించితే మనం ఇంకో 5%ని యాడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేటప్పటికి రిపేర్స్, వచ్చేటప్పటికి రిపేర్స్ ఎంత ఉన్నాయి 50%లో వచ్చేటప్పటికి ఈ పర్సంటేజ్ ఉన్నాయి ఎంత, 1 lakh ఉంది, 1 lakh తీసుకొచ్చేసాము, వేసేసాము 1 lakh ప్లస్, 1 lakh మీద 10% చేసినట్లయితే మనకి 10,000 వస్తుంది. 1 lakh ప్లస్ 10,000 వేస్తే 1 lakh 10,000 వచ్చేసింది. ఇంక ఇండైరెక్ట్ కూడా సేమ్ టు సేమ్ 10% వస్తే, 10% అంటే ఒక 0 తీసేస్తే సరిపోతుంది. ప్రతిదానికి ఒక 0 తీసేస్తే దాని వాల్యూ మనం వస్తుంది, దాని రెండింటిని యాడ్ చేసేసినట్లయితే వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు 90% 75% దాటి నోట్ ఏమున్నాయి ఒకసారి చూసుకునేటప్పటికి మనకి ఇప్పుడు రిపేర్స్ వచ్చేటప్పటికి 1 lakh ఉంది ప్లస్ ఇంతకుముందు ఒక 10% 75 దాటింది కాబట్టి ఒక 5% మనం యాడ్ చేసుకుంటే 15% అవుతుంది. 15% ఎంక్రీజ్ చేసినట్లయితే మనకి 15,000 అనేది అమౌంట్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే 1 lakh 15 thousand అనేది అమౌంట్ వస్తుంది. సేమ్ టు సేమ్ ఈ 1 lakh 50 thousand 1 lakh 50 thousandకి 15% కడితే 22,500 వచ్చింది. దీన్ని యాడ్ చేసినట్లయితే మనం 1 lakh 50 thousandని 22,500ని యాడ్ చేసినట్లయితే మనకి 1 lakh 72,500 అనే అమౌంట్ వస్తుంది. అలాగే సేమ్ టు సేమ్ చేసేసాము. నెక్స్ట్ మన ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని రాసేసుకున్నాము, పర్టికులర్స్ అని రాసేసుకున్నాము, కెపాసిటీస్ రాసేసుకున్నాము. మనం కనుక్కోవాల్సిన 60%, 70%, 90% కనుక్కోవాలి. దీనికి ఫిక్సెడ్ మనం ముందు ఒక ఆల్ఫాబెట్ గుర్తుపెట్టుకున్నాం కదా, FVS, దీని ప్రకారం మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఏమున్నాయో అన్నీ ఇక్కడ ప్రాబ్లంలో మనకున్న ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చేసి ఫిక్స్డ్గా ఉన్నట్టు కాన్స్టెంట్గా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయని అర్థము. అన్నీ వేసేసాము. దాని టోటల్ చేసినట్లయితే మనకి ఫిక్స్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడికి మనకు ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని తీసుకుని చేసుకోవాలి. ఇక్కడ మనం ఏవైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ వాల్యూస్ని తీసుకొచ్చేసి ఇక్కడ వేసుకోవాలి. ఈ వాల్యూస్ చేయడానికి మనం ప్రాబ్లమ్ని ఏమాత్రం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వర్కింగ్ నోట్ వేసి ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసాము. తర్వాత ఈ రెండింటిని మనం టోటల్ చేయక మనకు వచ్చే వాల్యూ వచ్చేటప్పటికి వేరియబుల్ ఓవర్ హెడ్స్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెమీ వేరియబుల్స్ కూడా సేము. ఇప్పుడు 60% వాల్యూ వచ్చేటప్పటికి 10,000 వేసేసుకున్నాము. తర్వాత 70%కి మనకి క్యాలిక్యులేట్ చేసాము. 70% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ వేసేసుకున్నాము. 90% వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ప్రతి ఒక్కటి వేసేసుకున్నాము. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమైందో లేదో మీరు ఒకసారి చెప్పాలి. ఇక్కడ ఏమేమి వస్తాయి అవన్నీ వేసేసాము. తర్వాత ఇక్కడ టోటల్ చేసినట్లయితే సెమీ వేరియబుల్స్ ఓవర్ హెడ్స్ అని వేసేసి టోటల్ చేసేసాము. మనకు కావాల్సింది టోటల్ కాస్ట్ వాల్యూ కాబట్టి మనం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ప్లస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ప్లస్ సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ని ఇక్కడ వేసుకుంటాము. ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ వేసుకున్న తర్వాత మనకి మామూలుగా అయితే సేల్స్ అనేది చెప్తాడు, కొన్ని ప్రాబ్లమ్స్లో చెప్పడు. చెప్పినట్లయితే సేల్స్ అనేది డైరెక్ట్ అనేది వేసేసుకుంటాము. సేల్స్ అనేది డైరెక్ట్ వేసుకున్నామంటే ఎందుకు వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి వచ్చి అని చూసుకుంటే 60% లెవెల్ ఉన్నప్పుడు అంటే కెపాసిటీ ఉన్నప్పుడు 11 lakh సేల్స్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి 13 lakh
సేల్ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి 15 లాక్స్ సేల్స్ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం పెట్టిన కాస్ట్ ఎంత, 9,08,000 అనుకోండి. ఇప్పుడు 11 లాక్ అంటే ఇది మనకు ప్రాఫిటే కదా, మిగతా మిగిలిందంతా ఇది ప్రాఫిట్. ప్రాఫిట్ అన్నప్పుడు అది ప్రాఫిట్లో ఉన్నప్పుడు ప్లస్ పెట్టాలి. మామూలుగా అయితే ఇప్పుడు మనం మైనస్ ఏం పెడడం, ప్లస్ అని ప్రత్యేకంగా పెట్టబడలేదు. మైనస్ ఏమన్నా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి 12 లాక్ ఉండేసి ఇక్కడ 11 లాక్ ఉన్నట్టయితే ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మైనస్ అనేది మనం డిక్లేర్ చేయాలి. ఇక్కడ డిక్లేర్ అంటే బ్రాకెట్లో పెట్టి మైనస్ వాల్యూని చూపించాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే సేమ్ టు సేమ్ ఇప్పుడు మనకి ప్రాఫిటే వచ్చింది కాబట్టి ఆ ప్రాఫిట్స్ చూపిస్తున్నాము. 1,90,000, 92,000, అలాగే 3 లాక్ అండ్ 3,67,000. అంటే 60% ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, అంటే 75% పెరిగినప్పుడు ఇలా ఉంటుంది, 90%లో ఇలా ఉంటుంది, 100% వచ్చేటప్పటికి ఇది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి, కామెంట్ చేయడం అంతా మర్చిపోవద్దు. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.